హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను బెండకాయ పచ్చడి చూద్దాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సినవి ఫస్ట్ చెప్తాను. బెండకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కావాలండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు కావాలి. ఫస్ట్ మనము శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్రని వేయించుకోవాలండి. మనం మీరు తీసుకునే బెండకాయలను బట్టి క్వాంటిటీ తీసుకోండి. తీసుకొని వాటిని బాగా వేయించి, ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకోండి. అదే బాండీలో ఎండుమిరపకాయలు కూడా వేసి వాటిని కూడా బాగా వేయించుకోండి. వేయించుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అందులోనే మళ్ళీ బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. మేము వచ్చేసి ఒక 10 బెండకాయలు తీసుకున్నామండి. దానికోసం ఒక 4 స్పూన్లు శనగపప్పు, 4 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాము. ఎండుమిరపకాయలు ఒక 6-7 తీసుకున్నాము. కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే ఇప్పుడు బెండకాయలు ఏగినాయి, వాటిని కూడా తీసి పక్కన పెట్టేసేసుకొని చింతపండు ఉడకబెట్టుకుందాము. ఎందుకంటే చింతపండుని ఉడకబెట్టుకుంటే మనకు ఒక 2 రోజులు నిలవైనా ఉంటుందండి. వాటర్ నానబెట్టుకొని తర్వాత ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్, అంటే ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, శనగపప్పు, అవన్నీ వాటినంటే ఒకసారి మిక్సీ వేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి వేసుకున్న తర్వాత అందులోనే మనం ఉడకబెట్టిన చింతపండు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని దాంట్లో కరివేపాకు, ఇంకా బెండకాయ ముక్కలు వేయించినవి యాడ్ చేసేసుకోండి. ఈ బెండకాయల్ని మనము అంటే తెచ్చుకున్నాక కూర వండుకునేటప్పుడు ముదిరి నేను పక్కకు తీసేసుకుంటాను కదండి, వాటితో చేసుకోవచ్చు అనమాట, అవి వేస్ట్ చేయకుండా. అలాగే పసుపు ఉప్పు వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు గట్టిగా ఉంటుందండి, అందుకని మనం చింతపండు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు యాడ్ చేయండి. ఒకవేళ మీకు నీళ్ళు లేకపోతే వేడి నీళ్ళు వేసుకోండి, అప్పుడే మనకు 2 రోజులైనా నిల్వ ఉండిద్ది. అప్పుడు ఇంకొకసారి మిక్సీ తిప్పుకోండి. ఇంకా అప్పుడు మనకు పచ్చడి రెడీ అయిపోద్దండి. ఇప్పుడు పోపు వేసుకోండి. అలా వడబడిపోయిన బెండకాయలు కానీ, లేకపోతే ముదిరిపోయిన బెండకాయలు ఉన్నా కానీ వాటిని వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకున్నారంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది, వేస్ట్ అవ్వకుండానూ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని, అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకొని, అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా మనం పచ్చడి వేసేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ మా అమ్మ చేసినప్పుడు నాకు కూడా అసలు బెండకాయ పచ్చడి ఏంది అనుకున్నా కానీ ఎండుమిరపకాయలు వేసి వేసుకుంటే ఎంత టేస్టీగా ఉందో. 2-3 డేస్ నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నేను రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను, నన్ను సపోర్ట్ చేయండి వీడియోస్ కనుక నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.